హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది రోజు వంటలేనా వేరే వీడియోస్ కూడా ట్రై చేయంటున్నారు. అందుకే నేను ఈరోజు కొత్తగా నా పట్టు చీరల కలెక్షన్ని ట్రై చేశాను. బోరింగ్ అనుకోకుండా అందరూ ప్లీజ్ ఈ వీడియో చూడండి. రోజు ఎలాగో రెసిపీస్ పోస్ట్ చేస్తున్నా కదా, జస్ట్ ఫర్ చేంజ్ అంతే. నేనైతే ఈ శారీస్ అన్నీ కంచి వరమహాలక్ష్మి సిల్క్స్లోనే కొన్నాను. మరి ఈ వీడియో చూసేద్దామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుస్ ప్యారడైస్. ఏంటండి సంగతులు, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే నేను ఈ వీడియోలో నా పట్టు చీరల కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా. కాస్ట్ అయితే నాకైతే గుర్తులేదు, కొన్నిటివైతే నేను చెప్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రంగురంగుల పట్టు చీరలు అయితే చూసేద్దామా. శారీ అలాగే మా అమ్మ కొన్న చీర గ్రీన్ కలర్, నాకు చాలా అంటే చాలా ఇష్టం. మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన శారీ. ఒకసారి మరి శారీ చూసేద్దామా. దీనికైతే చిన్న బార్డర్ వచ్చింది, మొత్తం మ్యాంగోస్ డిజైన్ వచ్చింది, అలాగే సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది. జెరీతో మ్యాంగో బుటాస్ వచ్చాయి దీని మీద చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకోవడానికి సింపుల్గా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టమైన శారీ. పళ్ళు అయితే ఇలా వచ్చింది, మొత్తం జరియే వచ్చింది, గ్రాండ్గా ఉంది, మధ్య మధ్యలో మ్యాంగోస్ కూడా వచ్చాయి. ఇదిగోండి టూ కలర్స్ శారీ, పార్ట్లీ శారీ అంటారు. ఇది టూ కలర్స్ అంటే లంగావోణి స్టైల్ లాగా వస్తుంది, పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ, చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగుందో, మొత్తం రాయల్ బ్లూ మీద అక్కడక్కడ పింక్ కలర్లో ఏదో డిజైన్ వచ్చింది, లైక్ బర్డ్ లాగా అండ్ ఫ్లవర్ లాగా కూడా ఉంది. చూడండి బాగుంది కదా. ఇట్ సైడ్ చూస్తే పింక్ కలర్, అలాగే ఇటు తిప్పి చూస్తే బ్లూ కలర్. దీని పల్లె అయితే మొత్తం పింక్ కలర్లో చాలా అంటే చాలా గ్రాండ్గా బాగుంది, సింపుల్ డిజైన్ ఇచ్చాడు బట్ బాగా ఎలిగెంట్గా ఉంది. నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్, ఈ శారీ కట్టుకుంటే మనం ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తాము. దీనికి కూడా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి, గోల్డ్ కలర్ బుటాస్ వచ్చాయి దీనికి, చాలా చిన్న బార్డర్ వచ్చింది. ఇది కాస్ట్ కూడా మరీ ఎక్కువే ఉండదు, జస్ట్ 2000 or 2500 ఆలోపే ఉంటుంది చూడండి. కానీ చాలా బాగుంటుంది కట్టుకుంటే. పళ్ళు అయితే ఫుల్ ట్రెడిషనల్ అంటే గంధం కలర్ ఉంటుంది కదా, మరీ ఎల్లో కూడా కాదు. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మంచి గంధం కలర్లో గోల్డ్ జెరీతో వచ్చింది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఆరెంజ్ గంధం కలర్ సూపర్ కాంబినేషన్ కదా. మరి నెక్స్ట్ శారీ ఏంటో చూద్దామా. ఇదిగోండి నా ఎంగేజ్మెంట్ శారీ, ఇది మా అత్తగారు వాళ్ళు కొనిపించారు. ఫుల్ పీకాక్స్ ఉంటాయి, శారీ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది, చిన్న పీకాక్స్ జరితో వచ్చాయి. దీనికి కొంచెం మరీ చిన్న బార్డర్ ఏం కాదు, కొంచెం పెద్ద బార్డరే ఉంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. బాగుందా, మొత్తం ఇలా పీకాక్సే ఉంటాయి శారీ అంతా, బాగా ఇందుకు కనిపిస్తుంది, బాగుంటుంది. దీని పళ్ళు ఎలా వచ్చిందంటే, పళ్ళు టూ కలర్స్ లైట్ పింక్ అండ్ నవళి బ్లూ అంటారు కదా, రెండు మిక్స్డ్ కలర్లో వచ్చింది. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ. నెక్స్ట్ శారీ టొమాటో రెడ్ అనమాట, ఎంత పెద్ద బార్డర్ ఉందో చూడండి. ఇప్పుడు అరచేతులు పడితే ఎంత ఉంటుందో అనుకుంది, చాలా పెద్ద బార్డర్ వస్తుంది. నాకు ఈ శారీతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇది మా హస్బెండ్ కొనిచ్చారు మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి. రెడ్ శుభప్రదంగా భావిస్తాం కదా మనం, సో అందుకని మా గృహ ప్రవేశానికి నేను ఈ రెడ్ కలర్ చీర కొనుక్కున్నాను. ఒకసారి చూద్దాం దీన్ని, చూసారా దీని మీద అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి, దీని మీద అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి. మీకు ఇంకోటి చూపిస్తాగండి, ఇది చూడండి హార్సెస్. సో అక్కడక్కడ హార్సెస్ ఉంటే అక్కడక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద బార్డరు, ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కదా. కానీ హైట్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. శారీ అంతా ఇలా వస్తుందన్నమాట, అక్కడక్కడ ఇలా హార్సెస్ ఉంటే అక్కడక్కడ ఇలా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. మరి పళ్ళు చూద్దాం, ఫుల్గా లైట్ బ్లూ కలర్లో ఇచ్చాడు. ఎంత డిసడ్వాంటేజ్ ఏమనిపించిందంటే నాకు బ్లౌజ్ కలర్ అంత బాగాలేదు,
ఇక్కడ చూసారా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ లో ఇచ్చాడు. అదంతా బాగా అనిపించలేదు. అప్పుడు దాన్ని నేను వర్క్ చేయించుకున్నా, అప్పుడు సెట్ అయిపోయింది మగ్గం వర్క్. ఇంకొక శారీ, ఇదేంటంటే నా సీమంతం శారీ, మా అత్తగారు వాళ్ళు కొనిచ్చారు. ఇది కూడా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ శారీ అంటారు దీన్ని. చూడండి మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది, ఎక్కడ గ్యాప్ లేకుండా. చూడండి ఎంత బాగుందో కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఇదంతా జెరీ కాదు, మొత్తం థ్రెడ్ వచ్చింది అనమాట. దీనికి కూడా మీడియంగా వచ్చింది బార్డర్, మరీ చిన్నగా లేదు అలానే పెద్దగా లేదు. బట్ సెల్ఫ్ అనమాట, దీని మీద ఏ డిజైన్ లేదు. దీనికి ఫుల్ డిజైన్ ఇవ్వడం వల్ల దీనికైతే ఎలాంటి డిజైన్ ఇవ్వకుండా సింపుల్గా ఇచ్చేసాడు. ఇది మా రిసెప్షన్ శారీ, అన్నిటికన్నా నాకు మోస్ట్ ఫేవరెట్ శారీ అంటే ఇదే, నాకు చాలా నచ్చుతుంది. ఇది బ్రొకేట్ శారీయో ఏదో అంటారండి, చాలా పెద్ద బార్డర్ వస్తుంది, గోల్డ్ జరీతో వచ్చింది. ఇదైతే వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ రావడం వల్ల బాగా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇదైతే కాస్ట్ అయితే నాకు అంత గుర్తులేదు, ఇవన్నీ పెళ్ళప్పుడు కొన్న శారీస్ కదా. చూడండి ఎలా ఉంది, బాగుందా నాకు ఈ శారీ, నాకు చాలా ఇష్టమైన శారీ. దీని పళ్ళు అయితే ఇలా ఇచ్చాడండి, సేమ్ అలానే వైలెట్ కలర్ ప్లస్ గోల్డ్ కలర్ జెరీతో వచ్చింది. బాగా జెరీనే ఎక్కువ కనిపిస్తుంది వైలెట్ కలర్ కన్నా. చూడండి వీటన్నిటి బ్లౌజెస్ అయితే నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకొక శారీ, ఇది కూడా నా శ్రీమంతికి మా అమ్మ వాళ్ళు కొన్న శారీ. ఇది టూ షేడ్స్ ఉందండి, ఒకటి ఆరెంజ్ అండ్ పింక్, టూ షేడ్స్ శారీ. కూడా చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి గోల్డ్ షేడ్. నా దగ్గర మ్యాక్సిమం అన్ని గోల్డ్ బుటాస్ ఉన్న శారీసే ఉన్నాయి, సిల్వర్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఇప్పుడైతే అదే ట్రెండింగ్లో ఉంది. చూడండి ఈ శారీ అయితే ఫుల్గా ఇలా వస్తుంది, సింపుల్గా ఉంటుంది బట్ బాగుంటుంది కట్టుకుంటే. ఈ పళ్ళు అయితే ఫుల్ రిచ్గా ఇచ్చేసాడు, దీనితో పూలు వచ్చాయి, ఇంకా మామిడి పిందెలు కూడా వచ్చాయి, బాగుంటుంది. ఇంకొక శారీ ఫుల్ పింక్ వచ్చాయి, మధ్యలో డిజైన్ వచ్చింది. శారీ మొత్తం ఇలాగే చెక్స్, మధ్యలో డిజైన్ ఉంటుంది. చూడండి ఎలా ఉంది. ఇంకొక టూ త్రీ శారీస్ అయితే గుంటూరులో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఈ శారీ అయితే నేను వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే బ్లౌజెస్ అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా నేను ఇంకొక వీడియోలో తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఎలా అనిపించింది ఈ వీడియో, మరి ఈ శారీస్ అన్నింటిలో మీకు ఏ శారీ నచ్చిందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.